Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పిఠాపురంలో మారిన సీన్. పవన్ గెలుపుపై నమ్మకం తగ్గిందా? ఏపీలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. 175 ఎమ్మెల్యే స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు ఈ నెల 13న ఎన్నికలు జరిగాయి. నేతల జాతకం ఈవీఎం మెషిన్లలో నిక్షిప్తమయ్యాయి. గెలుపుపై ఇరు వర్గాలు కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమ సొంత గ్రామాలలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81% ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఎన్నికలలో 79.8% పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతోందో అని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు. ఇక గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టడానికి పవన్ కళ్యాణ్ చేయని ప్రయత్నం లేదు. దాదాపు 90,000 పైగానే కాపు ఓటర్లు నియోజకవర్గంలో ఉండడంతో పవన్ అక్కడ నుంచి పోటీ చూశారు. పవన్ కళ్యాణ్ కోసం తెలుగు ఇండస్ట్రీ మొత్తం కూడా కదిలొచ్చి ఆయన కోసం ప్రచారం చేయడం జరిగింది. టీడీపీ శ్రేణులు కూడా సహకరించడంతో పవన్ గెలుపు ఈజీగా అని అంతా భావిస్తున్నారు. పోలింగ్ సరళిని చూసిన తరువాత పవన్ కళ్యాణ్కు మెజారిటీ ఎంత అనే దానిపైనే చర్చ సాగుతోంది. అయితే పిఠాపురంలో ఆయన గెలుపు అంత సులువు కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలింగ్ తరువాత 2 రోజులు 100,000 మెజారిటీ అన్న జనసేన టీడీపీ నేతలు ఇప్పుడు 10 నుంచి 20,000 మెజారిటీ వస్తుందని చెప్పడం సంచలనంగా మారింది. బూతుల వారీగా ఓట్ల లెక్కలు చూసిన తరువాత పవన్ గెలిస్తే చాలు అనే అభిప్రాయానికి నేతలు వచ్చినట్లు సమాచారం అందుతోంది. అధికార వైసీపీ నుంచి వంగా గీత బరిలో ఉండడంతో ఓట్లలో భారీగా చీలికలు వచ్చినట్లుగా తెలుస్తోంది. పిఠాపురంలో ఆమె ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేసి ఉండడం, స్థానికరాలు కావడం వంగా గీతకు కలిసి వచ్చినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. పిఠాపురంలో మొత్తం 90,000 దాకా కాపులు ఉంటే యూత్ ఓట్లన్నీ దాదాపుగా పవన్కే పడినట్లు తెలుస్తోంది. ఇక మధ్య వయస్సు మహిళల ఓట్లు మాత్రం ఖచ్చితంగా వంగా గీతకే మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది. ఇలా కాపుల ఓట్లలో వయోభేదంతో పెద్ద చీలిక వస్తోంది. మిగిలిన కులాలలో ఎస్సీలు బీసీలు మైనారిటీలలో మాత్రం అధిక శాతం ఓట్లు తమకే పడతాయని వైసీపీ లెక్కలు వేసుకుంటోంది. నియోజకవర్గంలో మొత్తం 232,000 ఓట్లలో 180,000 ఓట్లు ఉండగా ఖచ్చితంగా 100,000 పైన ఓట్లు గీతకు వస్తాయని వైసీపీ బల్లగుద్ది చెబుతోంది. పైకి జనసేన కనిపిస్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్ మాత్రం దానికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. పోలింగ్కు ముందు వరకు కూడా పిఠాపురంలో 100,000 మెజారిటీ అన్న నేతలు కార్యకర్తలు ఇప్పుడు 10 నుంచి 20,000 మాత్రమే మెజారిటీ వస్తుందని పందాలు కాసే వరకు వచ్చింది పరిస్థితి. మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తారో లేదో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.